ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టర్ పండుగ శుభాకాంక్షలతో మీ ముందుకు మరొకసారి ఒక విమోచన వర్తమానాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గొప్ప రక్షకుడై ఉన్న అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసుకోవటానికి, మీతో కలిసి ప్రభును స్తుతించటానికి, ప్రభు మాటల ద్వారా ఆదరించబడటానికి మనందరి రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీతో ఈ యొక్క శుభ సమాచారాన్ని అందించడానికి ఏకీభవించటం జరిగింది. ప్రియులారా, ఈ సమయంలో ఒక మంచి మాటను మనం ధ్యానం చేసుకుందాం. మన ప్రభువు, మన రక్షకుడు అద్వితీయ సత్యదేవుడు. ఆయన విమోచకుడు, ఆయన రక్షకుడు, విమోచకుడు. పాప శాపముల నుండి, రోగ రుగ్మతల నుండి, పాప బంధముల నుండి విడిపించగల శక్తిమంతుడు ఆయన. కాబట్టి ఆయన నామం ఘనమైనది, ఆయన నామం పూజింపదగినది, ఆయనను ఆరాధింపదగిన ప్రజలమై మనం ఉన్నామని ఈరోజు ఒక విమోచనార్థమైన ఒక చక్కని మాట. మన దేవుడు, నేను నమ్మిన ప్రభు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన విమోచనకర్త. లోకసువార్త 1:69 ఇలాగున వ్రాయబడిన మాట, పరిశుద్ధ గ్రంథములో, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. ఆయన తన ప్రజలకు, తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. దేవుడు విమోచన, యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకంలో చాలామంది, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమందినైనా ఆరాధించవచ్చు, కానీ విమోచకుడు ఎందరో లేరు, రక్షకుడు ఎందరో లేరు, ఒకే ఒక్కడు. ఆయన విమోచకుడు. ఏ విమోచకుడు అంటే పాపము నుంచి, శాపము నుంచి. ప్రియులరా, ఇలాంటి బంధకముల నుండి విమోచింపగలిగిన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గురించి వ్రాయబడిన మాట ఏమనంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, పిలుపునిచ్చి. చూసారా, ఆయన తన ప్రజలను విమోచించి ఒక విమోచన కార్యమును జరిగించిన వాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఎంతటి విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు. రెండు మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథములో 17:21 ఈ మాటను చదువుతున్నాను, బాగా గ్రహించాలి. నీ జనులైన ఇస్రాయేలీల వంటి జనము భూమి యందు ఏది? ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటేవి. వారు నీ సొంత జనులగునట్లు, వారు నీ సొంత ప్రజలగునట్లు. చూసారండి, వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నీ ప్రజలను, నువ్వు దర్శించిన ప్రజలను, నీవు ప్రేమించే ప్రజలను వారిని విడిపించటానికి, విమోచించటానికి, విడుదల కలిగించటానికి, ఆ బంధముల నుండి తెంచి బయటికి నడిపించటానికి నీవే బయలుదేరి నీ పేరును గొప్ప చేసుకున్న దేవుడవు, విమోచకుడవు నీవు కాదా? ఆలోచించేయండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఇక్కడ మాట వ్రాయబడిన మాట ఐగుప్తులో నుండి. ఐగుప్తు అంటే చిన్న విషయం కాదు. ఐగుప్తు అనగా చీకటి. ఐగుప్తి అనగా దాని యొక్క అధికారి ఫరో, అపవాది. అపవాది బలము నుండి, ఫరో బలము నుండి, ఫరో చేతి క్రింద నుండి, చీకటి నుండి. ఇవన్నీ పాపానికి గుర్తు కదా, అలవాట్లకు గుర్తు కదా. చూసారండి, ఒక సహోదరుడు చెప్తాడు, మాకు అసలు తాగాలని ఉండదండి, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు మానేసేనా, మళ్ళా
అది మానేయటం వలన నా నరాలు కండరాలు బలహీనమవుతున్నట్లు ఏదో వణుకుతున్నట్లు కాబట్టి నాకేదో జరుగుద్దని మరలా త్రాగుతున్నానండి. ఒక బానిసత్వం క్రింద చూసారా, ఒక అలవాటు క్రింద దాని నుండి దానిలో నుండి బయటికి ఎవరు రాలేరు. చూసారా, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు అది దాని మీద ప్రేమతో కాదు, అది ఎలాగో అలవాటు అయింది, ఎవరి ద్వారా అది వచ్చేసింది, అది ఒక బంధములాగా అయిపోయింది. దాని క్రింద ఆ అధికారం క్రింద ఉండిపోయారు. అది మరణమని అది ప్రమాదమని తెలుసు. దాని వలనే ఇంట్లో గొడవలని తెలుసు. ఆ పాపం వలనే ఇంట్లో సమాధానము లేదని తెలుసుద్ది గ్రహిస్తారు. కేవలంగా నాలో ఉన్న ఈ యొక్క పాపమును బట్టి దొంగతనాన్ని నేను మానేయాలి, ఈ వ్యభిచారాన్ని నేను మానేయాలి, ఈ యొక్క మత్తుని నేను మానేయాలి, దీనివల్లనే నాకు నెమ్మది ఉండట్లేదు, దీనివల్లనే నాకు సమాధానం ఉండట్లేదు, గొడవలు కొదువులు కొరతలు కరువు కారణము, ఒక యుద్ధ భూమిగా ఉండటం గల కారణం ఇదే అని తెలుసుకుంటారు. కానీ దానిలో నుంచి విడిపించే వ్యక్తి కావాలి. చాలామంది ప్రజలు భూలోకంలో గొప్పవారు ఉన్నారు, కానీ వారందరూ కూడా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, బలిష్ఠులు, అందమైన వారు, సొగసు కలిగిన వారు, సౌందర్యము కలిగిన వారు ఉన్నారు, కానీ ఏదో ఒక పాపం అనే బంధములో ఆ చీకటిలో ఉండిపోయారు. ఇక్కడ దినవృత్తాంత గ్రంథంలో రాయబడిన మాట ఏమనంటే, ఐగుప్తులో నుండి చీకటిలో నుండి పాపములో నుండి చార జ్వర కార్యములలో నుండి నీవు విడిపించిన విమోచకుడవు. యేసుక్రీస్తు విమోచకుడు, యేసుక్రీస్తు విమోచకుడండి. కానీ ఆయన ఒక్కడి విడిపించగలడు. ఇశ్రాయేలులు ఐగుప్తులో ఆ చీకటిలో పరో అధికారము క్రింద ఉన్నప్పుడు వారేమని పిలువబడ్డారు చూసారా, ఏమని పిలువబడ్డారు? బానిసలు కదా. వారు ఎంతటి వారైనా బానిసలే. మీకు ఒక వాక్యము చెప్పేదా, నిర్గమాకాండములో చక్కని మాట వ్రాయబడిన మాటను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. అదే మాట అంటే 12వ అధ్యాయం నిర్గమాకాండము 37వ వచనములో, అప్పుడు ఇశ్రాయేలీలు రామసేను నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి, వారు పిల్లలు కాక కాల్బలము 600,000 వీరులు. ఐగుప్తులు ఉన్నంతకాలం వీరు వీరులు అని పిలువబడాల. నువ్వు లోకంలో ఉన్నంతకాలము నీ యొక్క అంగుబలము ఆర్భాట బలము కుల బలము మత బలము అది వీరత్వము కాదు. దాన్ని ఆధారం చేసుకుని మతాన్ని ఆధారం చేసుకుని ఓ విర్రవీగుతూ ఉంటారు, కులాన్ని ఆధారం చేసి విర్రవీగుతుంటారు, అందమును ఆధారం చేసుకుని విర్రవీగుతూ ఉంటారు. వారికి ఉన్న సౌందర్యం ఆస్తి బలం ఇవన్నీ చూసి, కానీ అది వీరత్వము కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలము వారు బానిసలు, లెక్క చెప్పవలసిన బానిసలు. ఇటీలే చేయని ఏ పన్నన్నా చేయని అధికారం క్రింద ఉన్నప్పుడు వారు లెక్కప్ప చెప్పాలి. ఎవరికో లెక్కప్ప చెప్పాలి, ఓ లెక్క కింద ఉన్నారు, ఒక నడిపింపు క్రింద ఉన్నారు, ఒక అంధత్వం క్రింద ఉన్నారు. ప్రజలండి వారు, స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నారు, స్వతంత్రంగా ఉన్నామనుకుంటున్నారు, అనుకున్నది తింటున్నాం అనుకుంటున్నారు, కావాల్సింది కొంటున్నాం అనుకుంటున్నారు, ఈ కొనటం అమ్మటం అనే ఒక క్రయ విక్రయముల క్రింద ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నారు, మాకేం తక్కువ లేదనుకుంటున్నారు. కానీ నీకు విడుదల విమోచన పాపం నుంచి శాపం నుంచి ఇది జరగనప్పుడు నీకు విడుదల లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులున్నంతకాలము వారు బానిసలు. చూడండి, బయటకు వచ్చిన తర్వాత వారిని గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాసిన మాట చూసారండి, 600,000 వీరులు, వీరు శూరులు వీరులు చూసారండి. వీళ్ళంతా కూడా ఐగుప్తులు ఉన్నంతకాలము ఒక బానిసత్వము క్రింద. వీరిని విడిపించబడాలంటే, ఐగుప్తుల నుంచి బయటికి రావాలంటే అది చిన్న విషయం కాదు. లోకంలో నుండి అలవాట్లలో నుండి ఆ పేకాట అలవాటు అండి. ఎంతో ఇటుకలు పనిచేస్తారు, ఎంతో కష్టపడి పనిచేస్తారు, ఆ డబ్బులు చూసారా వచ్చిన తర్వాత పేకాటలో పోగొట్టుకుంటారు. చూసారండి ఆ యొక్క కోడి పందాలు, మాకు తెలిసినటువంటి ఆయన తన సహోదరి చెప్పే బాధలు అవే. చూసారండి ఆ అలవాట్లండి,
మానేసినట్టు ఉన్నట్టుగా ఉంటారు. కానీ అది అది బంధకం. అందుకొరకే యశగ్రంథం 49వ అధ్యాయంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది ప్రియులారా. దేవుడు అంటాడు అది ఆ చీకటి అనేది, ఆ మత్తు అనేది, ఆ జార చోర కార్యముల నుండి, ఆ స్వేచ్ఛ బంధకముల నుండి మీరు ఆ చీకటిలో నుండి బయటికి రండి. ఆ మాట మీరు చూసుకోండి. తర్వాత చీకటిలో నుండి బయటికి రండి, మీరు వెలుగులోకి రారా, మీకు సత్యం వద్దా, మీకు రక్షణ వద్దా, మీకు పాపము నుంచి విడుదల వద్దా, ఆ పాపం అనే పలుపులు కాడి క్రింద ఉండి నలిగిపోతారా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని గురించి వ్రాయబడిన మాట, ఎవరైతే విమోచించబడతారో వారి వంటి ప్రజలు ఎవరండి? దేవుని ప్రజలకు ఒక ముఖ్యమైనటువంటి ఘనత ప్రభువే, యేసుక్రీస్తు. కాబట్టి ఈ దినవృత్తాంత గ్రంథములో నీవు ఐగుప్తులో నుండి, లోకములో నుండి, చీకటిలో నుండి నీవు విడిపించిన ప్రజల వంటి ప్రజలు ఎవరు కదా? ఇశ్రాయేలులో చక్క దేవుని ప్రజలు, దేవుని భయ బిడ్డవై రక్షణ పొంది రక్షణార్థంగా ఒక క్రమంలో నడుచుకుంటూ ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎంత ఔన్నత్యంగా ఉంటుంది, నీ పరిచర్య ఎంత అందంగా ఉంటుంది, దేవుడు ఇష్టం వచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ ఉంటే నీ యొక్క మరి పరిచర్య ప్రతి విషయంలో ఆ ఘనత వేరు. పిల్లరా, యేసు రక్తంతో కడగబడిన వారు గొప్ప జనులు. యేసు రక్తంతో కడగబడిన వారు లోకస్తులకు అలుసుగా కనపడినా, తేలికగా కనపడినా, చూడండి ఇట్లాంటి వారు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు మీ దృష్టిలో, చూచిండొచ్చు అవమానాలు ఇలాంటివని. కానీ దేవుడు విమోచించబడిన ప్రజలు దర్శనమిచ్చి, ఆయన దర్శనమిచ్చి తన ప్రజలను విడిపిస్తాడని చూసారు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల కొరకు మోషేని ఏర్పరచుకున్నాడు, మరి అహరోను ఏర్పరచుకున్నాడు, అహరోని ఒక యాజకుడిగా నియమించుకున్నాడు దేవుడు, మోషేని ఒక నాయకుడిగా పిలుచుకున్నాడు దేవుడు, వారి యొక్క సహోదరి అక్క అయిన మిర్యాముని ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు. మేకా గ్రంథంలో ఉంటుంది కదా, ఇశ్రాయేలీల్ని నడిపించడానికి, ఐగుప్తుల నుంచి నడిపించడానికి మోషేను అహరోను ప్రవక్త అయిన మిర్యామును పిలిచెను. ఈ సేవకులు పరిచర్య, ఆరాధన పరిచర్య అంటే దేవుని సంకల్పం. చాలామంది మత మార్పిడి అనుకుంటున్నారేమో తెలియదు, కానీ పాపం అనే బంధం నుంచి విడిపించడానికి స్వార్థ పరిచర్య దేవుడే దాన్ని కలిగించాడు, దేవుడే దాన్ని నియమించాడు, దేవుడే దానిని అంగీకరించి ఆ శాపం నుంచి, ఆ నరకము నుండి తప్పించటానికి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. కాబట్టి మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన మాట, ఆయన విమోచకుడు. చీకటిలో ఉన్నావా? బయటికి రా. పాపంలో ఉన్నావా? బయటికి రా. నువ్వు నీకు నీవు బయటికి రాలేవు, నేను విమోచకుడు యేసుక్రీస్తు అక్కడే. అవే ఇప్పుడు పండుగలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు, మంచిది ప్రార్థన. ఆధ్యాత్మికంగా పులియని రొట్టెలతో పండుగ ఆచరించాలి, సత్యముతో పులియని రొట్టెతో పండుగ ఆచరించాలని వాక్యం ఉంది. ఈ పండుగలన్నీ సత్యముగా పులుపు లేనట్లుగా, పులుపు అంటే దుష్టత్వము, దుర్మార్గత్వము, వీటితో కాకుండా చక్కటి ఆరాధన చేయండి, మీకు ఆశీర్వాదము ఉంటుంది. కాబట్టి రెండో మాట కూడా ఈ సమయంలో, మరొక మాట యెషయా గ్రంథములో ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేయదలిచాను. ఇంకొక మాట యేసుక్రీస్తు విమోచన గురించి ఇంకొక మరొక మాట ఏంటంటే 19వ అధ్యాయము 20వ వచనం 2-3 శరణములో ఉన్న మాట ఏంటంటే, ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఈ ప్రవచన వాక్యంలో రెండో మాట మనం చూసినప్పుడు, దేవుడు తండ్రి అయిన దేవుడు భూప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి ఒక రక్షకుని, ఆయన వారి నిమిత్తం, భూప్రజల నిమిత్తం, పాపుల నిమిత్తం, లోకముతో పాపముతో ఉన్నవారి నిమిత్తం అంటండి, శూరుడైన ఒక రక్షకుని నియమించును. చూసారా, శూరుడైన ఒక రక్షకుడు యేసుక్రీస్తు, అతడు విమోచించును. అతడు అంటే ఆయన శరీరం ధరించి భూమి మీదకు వస్తాడు. ఆయన విమోచించగలిగినటువంటి ఆయన ఒక మనుషుడిగా వచ్చితే ఆయన అమూల్యమైన రక్తమును చిందిస్తాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో కానీ, మార్కు సువార్త 10వ అధ్యాయము
నలభై వచనంలో మీరు తర్వాత చదువుకోండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాను. ఈ మాటకి అనుకూలమైన ఒక మంచి మాట, యేసుక్రీస్తు ఆయన రక్షకుడు. ఎలాంటి రక్షకుడు అంటే శూరుడైన ఆయన ఒక శూరుడు, అవమానాలకు భయపడాల. యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చినప్పుడు నిందలకు భయపడాల, మరణానికి భయపడాల. ఆయన శూరుడు, ఆయన పేదలను ప్రేమించుటలో, చూసారు, రోగులను స్వస్థపరచుటలో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఏ భేదము లేకుండా అందరినీ స్వస్థపరిచిన శూరుడు. యోధా మతములో మత కలహాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన అందరినీ ప్రేమించాడు. యోధా మతస్థులకు భయపడలేదు శూరుడు. తన ప్రజలను, భూప్రజలను రక్షించటానికి, విమోచన కార్యము జరిగించటానికి ఆయన యేసుక్రీస్తు ఒక రక్షకుడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ రక్షకుడు కావాలి. వాళ్ళు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే ప్రియులరా, ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో వేద గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో దైవ గ్రంథాలు ఉన్నాయి. కానీ రక్షకుడు అయిన క్రీస్తు ప్రభులు వారిని తండ్రి అయిన దేవుడు యూదుల్లోనే ఇచ్చాడు. ఇక ఏ గ్రంథంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ పేజీలలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా రక్షకుడి దగ్గరికి ఇక్కడికే రావాలి. నీవు, నేను అక్కడే ఉంటాను, నేను అక్కడే శుద్ధీకరించబడతాను, నేను అక్కడే కడుక్కుంటాను, అక్కడే మరి నేను స్థిరపడతానంటే కుదరదు. నీకు రక్షకుడు ఇక్కడే, విమోచకుడి ఆయన, శూరుడైన రక్షకుడు యేసుక్రీస్తు, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా ఇక్కడికి రావాలి. అర్థం కావట్లేదా? ఎంతోమంది వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు, ఎంతోమంది మతములో నుంచి బయటకు వచ్చి క్రీస్తు యేసే దేవుడని సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకనంటే రక్షకుడు ఇక్కడికే, ఇక్కడే ఉన్నాడు. ఎంతటి వారని ఇక్కడికి రావాలి. చూసారండి, అపొస్తల కార్యము 8:23 వచనంలో ఒక సీమోను గురించి మనం చూస్తాం. అతడు వచ్చాడు, అతడు ఒక గారడివాడు. అతని గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. చాలా దేవుడు ఆయన విమోచకుడిగా, ఆయన ఒక పార్టీనే తెలుసుకున్నాడు. ఇదేదో చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఈ పరిచర్య చక్కగా ఉందని. కానీ అతనిలో ఆంతర్యములు ఇంకొక బంధం ఉంది, ధనాపేక్ష. దాని కొరకు ఆ సీమోను ఏమంటాడండి? ప్రియులరా, ఆలోచించేస్తే అతడు మరి ఈ సూచక్రియలు, ఈ అద్భుతాలు జరగాలంటే అది నాకు ఇవ్వండి, అది నాకు అమ్మండి, నేను ఎంత అంటే అంత వెలపెట్టి నేను కొంటాను, అది నాకు ఇవ్వండి. ఎందుకనంటే ఈ రీతిగా ఏదో ఒక సంపాదించాలి, ఏదో ఒక విధంగా సంపాదించాలి. ఒక కట్టబడిన గాడిదని దేవుడు విప్పి తీసుకురండి అని ప్రభు చెప్పాడు. ఈయన రక్షకుడైన దేవుడు, చూశారు. కాబట్టి అక్కడ ఏమన్నాడు తన శిష్యులతో? ఏమంటాడంటే, మీరు వెళ్ళి కనబడుస్తున్న ప్రాంతంలో, ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంది. యెరూషలేమునకు వెళ్ళటానికి అది చివరి ప్రయాణము, ఆఖరి ప్రయాణము. ఆయన భూమి మీద తన ప్రయాణాన్ని ముగించుకుని మరణానికి, సిలువకు ఎక్కే దినముల ఆఖరి సమయంలో కూడా, ప్రియులారా, సిలువకెక్కే ముందు, సిలువకెక్కిన తర్వాత ఒక దొంగను మనం చూస్తాం. సిలువకి ఎక్కక ముందు చివరి ప్రయాణములో ఒక కట్టబడిన గాడిదను విప్పుకొని తీసుకురండి. ఆ గాడిద ఎవరి కోసం అంటే అది ప్రభు కోసమని చెప్పండి, ప్రభు కోసమని చెప్పండి. ప్రతి యొక్క పరిచర్య అది ప్రభు కోసమని చెప్పండి. ఏదన్నా మనం ఒక తీర్మాన కార్యక్రమం చేసామంటే అది ప్రభు కోసమని చెప్పండి. ఒక ఆదివారం ఆరాధన అనేది అది ప్రభు కోసం. ఖాళీగా ఉన్నానని ప్రభు నేను ఆరాధనకి వెళ్తున్నానని కాదు. ఒక ఆయన సని సావు బ్రతుకులో ఉండి వచ్చాడు ప్రభు దగ్గరికి, దేవుడు స్వస్థపరిచాడు, విడిపించాడు. అప్పుడు నేను సేవ చేస్తానన్నాడు, అద్భుతమైన సేవ చేస్తానని నన్ను దేవుడు వాడుకోవాలన్నాడు. స్థలం కొని మరి సేవ చేస్తానన్నాడు. అతనికి ఉన్నటువంటి శాత్పడ శక్తి నుంచి విడుదల పొందాడు, మరణించేవాడు బ్రతికాడు, సేవ చేస్తానన్నాడు. రోజు రోజుకి అతని జీవితంలో సేవ చేయకపోయినా సన్నిధినే దొంగిలించుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
చాలామంది ఇట్లాంటి చాలామంది ఒక బంధకాల నుంచి విడుదల పొంది మేలు పొంది దీవించబడి ఆశీర్వదించబడి ప్రియులారా చూడండి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదివారాలు వాళ్ళు కుదిరిన టైంలో వస్తారు, ఆఖరి టైంలో బల్లారాధనకు వచ్చి చేతులు చాపుతారండి. చెబుతారు వాళ్ళకి ఉన్నటువంటి కారణాలు చెబుతారు, మేమెందుకు రాలేకపోతున్నామంటే ప్రభువా ఫలానా కారణమని చెబుతారు. దేవుడు నన్ను విడిపించాడే, ఆ శాపం నుంచి తప్పించాడే, ఆ రోగం నుంచి తప్పించాడే, ఆ పాతాళం నుంచి నన్ను తప్పించి నన్ను విడిపించిన దేవుడు నా ఆయన ప్రాణమును పెట్టి ఆయన రక్తమును ధారపోచి తన ప్రాణమును ధారపోచి నా శాపమును నా వెల నా పాపం యొక్క వెల ఆయన ప్రాణమును ధారపోసి కట్టి నన్ను విడిపించాడు అని కృతజ్ఞత లేని చాలామంది కదా, ఎంతోమంది ప్రియులారా చూస్తున్నాం. గ్రహించండి, దేవుని బిడ్డలు మీరు విడుదల పొందాలి. విమోచకుడు ఆయన శూరుడైన దేవుడు, ఆయన ఎవరికి భయపడిన వాడు కాదు. మరణానికి భయపడలేదు, అవమానాలు భయపడలేదు, తొందరపడి నోరు జారిన వాడు కాదు. ఆయన రక్షణ కార్యమును తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన విమోచకుడికి ఈ లోకానికి వచ్చిన ఆయన రక్షకుడైన దేవుడు. కాబట్టి ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు. ఈ గారడిస తీమో సీమోన్ సంగతి ఏంటి, అతడు మారాడు. చాలామంది నేను చూసా సీమోన్ లాగా చాలామంది మారుతారు, కానీ వాళ్ళ హృదయంలో ధనాపేక్ష డబ్బు అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తారు కదా. దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు, కోటం ఆరాధన పోయినా బల్లారాధన పోయినా ఎంత ప్రమాదం అనుకోవట్లేదండి. వారు మారటానికి ఇష్టపడరు, దేవుణ్ణే మార్చాలని చూస్తారు. ప్రభువా ఈ సమయంలో మేము మాకు కుదరలేదు, మా ఇంటికే నీ బల్లారాధన పంపించు. నన్ను అడిగారు ప్రియులారా, వాస్తవమే అయ్యా మాకు పనిపాట్ల వల్ల కుదరలేదు, కొంచెం మాకు ఆ రొట్టె ద్రాక్షస్సు మాకు ఇవ్వండి అంటే వారు మారరు. మీరు మారాలి అని చెప్పిన ఈసారికి కానివ్వండి. సీమోన్ అనుభవం అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చెబుతాడు, ఆ దైవజనుడు ఏం చెబుతాడు, ఆ పేతురు అనే దైవజనుడు ఏం చెబుతాడు, నీవు ఘోరమైన దుష్టత్వం అనే బంధకములలో దుర్నీత అనే బంధకములో ఉన్నావు, దాన్ని ఎవరు విడిపిస్తారండి. ఒక అభిలాష లోకంలో ఉన్నటువంటి వ్యామోహం, హృదయంలో ఉన్న వ్యామోహము పాపం నుంచి ఎవరు విడిపిస్తారు అనుకుంటారు చాలామంది. నేను ఎక్కువగా సెల్ఫోన్కి నేను సమయం కేటాయిస్తున్నాను, పబ్జి గేములకి నేను సమయం కేటాయిస్తున్నాను, పలు విధాలైన కార్యక్రమంలో కేటాయిస్తున్నాను, ఇది నాకు వద్దు అనుకుంటారు. కానీ విడుదల పొందలేరు. విడిపించే దేవుడు విడిపించే వ్యక్తి కావాలి. ఈ పూట మనం ఒకసారి గ్రహించండి. ఈ దినాలలో మనము ఇలాంటి ఆరాధన క్రమాల్లో పాలు పొందులు ఈ చివరి దినాల్లో ఉంటున్నామని గుర్తించండి. పరిశుద్ధాత్ముడు చెబుతాడు, సీమోనితో చెబుతాడు, దుష్టత్వమైన ఘోరమైన దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనిపిస్తున్నావు, నీవేండి నిన్ను నీతో నశించుద్ది. అది నశించే దానిని నశించిపోయే వాటిని అంగీకరించి వాటి కొరకు వారి యొక్క జీవితాన్ని చూశారండి. దేవుని పరిచర్యలో ఎలా ఉంటున్నాం, అంగీకరిస్తున్నారట్లా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపించే దేవుడు. అంత తేలిగ్ కాదు ఒక లోకము, అంత తేలిగ్ కాదు ఒక పాపము, అంత తేలిగ్ కాదు అది ఆ యొక్క విషయం. ప్రతి విశ్వాసి ప్రియులరా, ప్రతి ఒక్కరూ ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ మీకు వందనాలు చెప్పి నేను చెప్పే మాట ఏంటంటే, చూడండి శరీరంలో ఉన్నారు, శరీరము చిన్న విషయం కాదు, అది చాలా ఎంతటి వారినైనా మరి బలహీనపరిచేటువంటిది, ఎంతటి గొప్పవారినైనా. అలాగే లోకము చిన్న విషయము కాదు, అసలు లోకం అనే విషయము, ఆ లోకం అంటే ఆ మనుషులే, కానీ ఆ లోకం అనేది అసలు యేసుని ఎరగనది అని వాక్యం ఉంది. దేవుని ఎరగని లోకంలో ఉన్నారు మీరు, ఒక భయంకరమైన శరీరములు ఉన్నారు. ప్రభుని గణపరచటానికి దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి. అంతేకాదు ఈ లోక అంధత్వంతో కూడినటువంటి దురాత్మల సమూహముతో మరి ఈ లోకంలో భూమి మీద ఉంటున్న పరిస్థితుల్లో వీటి మధ్య మీరు ఉంటున్నారు, మనముంటున్నాం. మీరు చక్కటి ఒక విమోచకుడు, ఒక శూరుడైన దేవుడు యేసుక్రీస్తు తప్పితే ఇంకెవరూ లేరు రక్షకుడు. యేసుక్రీస్తు విమోచకుడు, ఆయన ప్రాణం పెట్టిన వారికంటే గొప్పవారు ఎవరుంటారండి. ఆయన నీ కొరకు, మానవాళి కొరకు, ప్రజల కొరకు
చూసారండి, ఆయన ప్రాణ విమోచన, తాను ప్రాణం పెట్టి విమోచించిన ఘనమైన దేవుడు, పరిశుద్ధ దేవుడు. కాబట్టి దేవుడు ప్రజలు గ్రహించండి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా తన ప్రజలకు దర్శనమిచ్చి ఐగుప్తు అనే బంధకాల నుంచి దేవుడు వారిని ఎలా విడిపించారు కదా. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు గొప్ప విషయం, నువ్వు లోకంలోంచి బయటికి రా, అలవాట్ల నుంచి బయటికి రా, నీలో ఒక పరాక్రమమును చూస్తావు, అలాగున దేవుడు నీకు జయమిస్తాడు. నీవు ఒక విశ్వాస వీరత్వమును ఒక పరాక్రమ కలిగిన నడిపింపును ఉన్నప్పుడే నీవు ఒక అబద్ధమును జయించగలవు, ఒక అవమానాన్ని జయించగలవు, ఒక పరాక్రమ కలిగిన అనుభవం. ఇస్రాయేలీలు ఐగుప్తులున్నంతకాలం బానిసలే కదండి. బయటకు వచ్చినాక వాళ్ళు అంతటి వాళ్ళు ఆయు పట్టణం మీదకి వెళ్ళేటప్పుడు యెహోషపాతు 30,000 మంది పరాక్రమం కలిగిన వీరులను, యోధులను ఆయు పట్టణం మీదకి సిద్ధపరిచినట్టు మనం చూస్తాం. మరి ఈ అనుభవం ఎట్లా వచ్చిందంటే వారి విమోచన ద్వారానే. వారు గొర్రెపిల్ల రక్తము చేత బయటకు వచ్చారు, బాప్తిసం అనే సముద్రంలో ఉంచి బయటకు వచ్చారు, పరిశుద్ధాత్మ వాక్యము నడిపింపనే మేఘము క్రింద నడిచారు, ధర్మశాస్త్రము మరి ప్రత్యక్ష గుడారానికి మరి వారికి అందుబాటులో సమీపంలో నడిచారు. అప్పుడు దేవుని సన్నిధి వారు వారిని ఒక పరాక్రమం గలవారుగా చేసింది. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఒక విమోచన జరగాలి ప్రతి ఒక్కరికి, ఒక విడుదల జరగాలి ప్రతి ఒక్కరికి. యేసుక్రీస్తు రక్తము ద్వారానే ప్రతి మాట, ప్రతి క్రియ కడగబడాలి, శుద్ధీకరించబడాలి. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనం అనుసరించి నడుచుకుందాం, ప్రభు ప్రేమలో మనం ఫలించుదాం. అందుకొరకే దేవుని వాక్యం చెలవిస్తున్న మాట ఏంటంటే, విమోచకుడు యేసుక్రీస్తు, ఆయన ఎంతటి పాపినైనా క్షమించగలడు కదండి. ఎంతటి పాపినైనా, ఒకవేళ ఆ పాపాత్మురాలనే స్త్రీని బట్టి అనేకులు ఇట్లా ఏలిపెట్టి చూపించొచ్చేమో కదా. యేసుక్రీస్తు ప్రభు ఆమెను ఏమన్నాడు, అమ్మా అని పిలిచాడండి. అదే అలా వాళ్ళతో తిరుగుతున్నారు, వీళ్ళతో తిరుగుతున్నారని ఒకవేళ అది అవమానంగా ఉండొచ్చు, కానీ యేసయ్య మంచి ప్రేమ గల దేవుడు, పరిశుద్ధుడు ఆయన, ఆయన విమోచకుడు. యశగ్రంథంలో మనం చదివినట్లుగా ఆయన శూరుడైన రక్షకుడు, ఆయన రక్షకుడు ప్రజలందరి కొరకు, అందరి కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన విమోచకుడు. కాబట్టి ఆ రక్షణను మీరు కలిగి ఉండాలి, ఆ విమోచన కలిగి ఉండాలి, ఆ నడిపింపులు మీరు ఉండాలి, ఆ విమోచన క్రియ జరిగించండి. ఆ క్రియ మీ జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతివారు రక్షణ విమోచనలో ఉండాలని ప్రార్థిస్తూ దీవించి బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.